చూడండి ఫ్రెష్ పైనాపిల్ ఇక్కడ అంతా పైనాపిల్ ఫార్మ్స్ ఫుల్ గా ఉన్నాయి కేరళలో సో పైనాపిల్ ఫార్మ్ లో ఇప్పుడు మనం పైనాపిల్ హార్వెస్ట్ చేస్తున్నాము ఓకే దిస్ ఇస్ ఫ్రెష్ పైనాపిల్స్ ఓకే పైనాపిల్ ఫార్మ్ గురించి చాలా వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఓకే నౌ రెడీ ఓకే డన్ క్లిక్ ఓకే ఓకే ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం నేను ఫార్మర్ శ్రీవంత మైతిలి ఈ రోజు మనము కేరళలో ఎర్నాకుల్ డిస్ట్రిక్ట్ లో అన్నానల్లూర్ అనే ఒక విలేజ్ లో ఉన్నామండి అక్కడ మనకి తెలిసిన మన ఫార్మర్ జోమోన్ ఈ ఫార్మర్ బ్రదర్ పేరు ఏంటంటే జోమోన్ వీళ్ళేంటంటే ఇక్కడ రైతులన్నమాట మనం ఇప్పుడు వీళ్ళ ఫామ్లో ఉన్నాము పైనాపిల్ ఫామ్ ఇది సో పైనాపిల్ కేరళలో ఎక్కువగా పైనాపిల్ ఫామ్ చేస్తారు సాగు చేస్తారు ఈ పైనాపిల్ ఫామ్ గురించి చాలా వివరాలు మనం జోమోన్ బ్రదర్తో అడిగి కనుక్కుందాము నమస్కారం సహోదరా నమస్కారం సహోదరి ఓకే ఆప్ బతాయే పైనాపిల్ ఫామ్ కి బారే మే టెల్ మీ ఐ హావ్ ఆల్రెడీ టెల్ దట్ ये पाइनएप्पल फार्म कितने समय का होता है एक साल फॉलोइंग फर्स्ट यू डेट द फर्स्ट सीड एंड देन विल बी वन ईयर प्रोसेस ओके इट विल बी जर्मिनेशन एंड पिकिंग फ्रॉम द फार्म ओके ओके सो वन ईयर प्रोसेस ओके इदी वन ईयर प्रोसेस पाइनएप्पल फार्म ఏదైతే ఉందో ఇది వన్ ఇయర్ పంట అన్నమాట అండ్ దిస్ హార్వెస్టింగ్ టైం Around after flowering, it will be taken 120 days. Okay, 120 days. తర్వాత flowering వస్తుందంట. 6 months or 3 months? Before flowering. After 8 months flowering. After 8 months flowering okay. and 120 days, it will be harvested. Okay, 8 months తర్వాత flowering వస్తుందంట. ఆ తర్వాత ఏంటంటే 8 months flowering తర్వాత pass, Alfia pass. అన్నేం చెప్తున్నారంటే ఇది 8 మంత్స్ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది పైనాపిల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత 120 డేస్ కి హార్వెస్టింగ్ అవుతుంది ఆఫ్టర్ ఫ్లవరింగ్ స్టార్ట్ 120 డేస్ ఫ్లవరింగ్ స్టార్ట్ హోనే కే బాద్ 120 డేస్ కే బాద్ వో హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ ఫ్రూట్ హార్వెస్టింగ్ ఓకే 8 నెలల తర్వాత ఇది ఫ్లవరింగ్ వస్తుంది పైనాపిల్ ఫామ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక 120 డేస్ తర్వాత మనం ఫ్రూట్స్ ని హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇలా చూసి అంటే ఎలా ఎంతవరకు పండాయి దూరంగా పండాయా ఎలా అనేసి మనం మామిడి పళ్ళు మిగిలిన ఫ్రూట్స్ ఎలాగ చేస్తామో అలాగా సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా పైనాపిల్ ఫామే నేను ఈ ఊర్లో కూడా నెక్స్ట్ కేరళలో నెక్స్ట్ వస్తున్నప్పుడు ట్రైన్లో అలాగే ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చూశాను మొత్తం పైనాపిల్ ఎక్కువగా ఉంది ఈ పైనాపిల్ ఫామ్లో కూడా మీరు అక్కడక్కడ చూడొచ్చు అవన్నీ రబ్బర్ చెట్లు రబ్బర్ ఫామ్ ఎక్కువగా ఉంది అలాగే పనస కొబ్బరి బనానా ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా చేసే పంటలండి అండ్ సహోదర ఆప్ కైసే ఇస్క ప్రాఫిట్స్ అండ్ లాస్ ఆల్రెడీ ఆన్ ప్లేయింగ్ 1 ఇయర్ ఫామ్ ఫర్ 3 లక్ష రూపాయస్ టు బి Investment. Okay. And maybe as per the ratio, it will be ready for maybe three lakh or six lakh. After jada problem hoto, it will be fully total lost. Okay. As per the and income. Income maybe in one acre 3 lakhs completely must be added. And okay, investment 3 lakhs and income profit only maybe 3 lakhs. But okay. As per the ratio of okay. Per kilogram. कितने quintals आता है इस खेती में? वो इधर में एक एक वन एकर में हाउ मेनी क्विंटल्स इन 20 क्विंटल्स 20,000 क्विंटल्स ओके 20 क्विंटल्स ओके एंड 1 क्विंटल व्हाट इज द प्राइस इन मार्केट 1 किलो 35 ओके అయితే పైనాపిల్ ఫామ్ ఏంటంటే 1 ఎకర్ ఒక ఎకరంలో వచ్చేసి 20 క్వింటాల్ల వరకు పైనాపిల్ వస్తుందంట 20 క్వింటాల్ల వరకు పైనాపిల్ వస్తే దీనికి ఈ పైనాపిల్ ఒక ఎకరం ఫామ్ కి దాదాపుగా 3 లక్షలు పెట్టుబడి అవుతదంట అలాగే ఇన్కమ్ వచ్చేసి 6 లక్షస్ వరకు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ 3 లక్షస్ పోతే ఇంకొక 3 లక్షస్ ఇన్కమ్ ఉండొచ్చు మంచి రేట్ ఉంటే మార్కెట్ లో
కేజీ కి 35 రూపాయస్ అట్లా ఉంటాయి గనుక మార్కెట్ లో 35 రూపాయలు కేజీ కి పైనాపిల్ కి ఉంటే వీళ్ళకి ఇలాంటి లాభాలు వస్తాయి ఒక్కొక్కసారి మార్కెట్ రేట్లు అటిటిగా అవ్వడం అవినప్పుడు కొంచెం లాస్ కూడా ఉంటదని చెప్తున్నారు సహోదరా అండ్ హౌ టు ప్లాంట్స్ దిస్ ఫార్మ్ ఓకే ఈ కైసే ఉగాతే హే It's all over the same. Okay, this is a plantation plant. Oh, yes, it's okay. Already. No it's problem. How to identify? It's already in. Everyone has been put it in. No problem. Okay, one you pick it and I will pick that. Okay, dikhai. Okay. One. We will show that. This. Okay, this one is ready. అయితే అన్నయ్య సహోదర అంటే కేరళలో అన్నయ్య అని అర్థము సో తను ఏం చెప్తున్నారంటే మనకి పైనాపిల్ ప్లాంటేషన్ ఎలా చేస్తాము అనేది అంటే చాలా బరువుగా ఉంది చేయి నొప్పి పెడుతుంది ఎలా చేస్తామంటే మనం ఇప్పుడు ఈ పైనాపిల్ ఫామ్ హార్వెస్ట్ చేయడానికి ముందరనే దాంట్లో నుండి ఇలాంటివి తీస్తారంట అంటే ఇవి మళ్ళీ పెట్టడం కోసం అన్నమాట ఇప్పుడు అన్నయ్య తీశారు సో ఇది దీన్ని పెట్టేస్తారు దీన్ని వన్ ఎకర్ మే కితనే ప్లాంట్స్ లగాతే హై 14000 ఒక ఎకరంలో 14000 మొక్కలు ఇలాంటి పెడతారు అంటే ఇంతకు ముందున్న పైనాపిల్ ఫామ్ నుండి ఇవి కలెక్ట్ చేసి నెక్స్ట్ ప్లాంటేషన్ కి వాడతారు ఇది పైనాపిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఓకే ఐ విల్ షో యు సమ్ కటింగ్ దిస్ లైక్ ఓకే ఇట్స్ ఫ్రమ్ దిస్ లైక్ This is pineapple, not fruit. Pacha? It's already just now. Koi problem? Who is there? This is small fruit, na sahodara. Yeah. And this is big fruit. Yeah. Chudandi, ivanni kuda pineapple farm lo memo harvesting chestunnavi. Okay, okati taste food chesi chustunnam. Idi konjam pachiga undi, complete ga pandaledu. Pachi kuda chala baagundi. Mana మామిడి పండు ఎలా ఉంటుంది పచ్చది అలాగా ఇట్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ కర్రీ పైనాపిల్ పచ్చగా ఉన్నప్పుడు కూరలుగా కూడా వాడతారంట సో ఇదండి పైనాపిల్ ఫామ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో ఇంకా నెక్స్ట్ కేరళలో ఫార్మింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీరు ఇలాగే చూస్తూ ఉండండి మీకు అనిపించిన విషయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా మీ సలహాలు సూచనలు తెలియజేయండి అలాగే ప్రకృతి వడ్లో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి సోదరో బతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ప్రకృతి వడ్లో యూట్యూబ్ ఛానల్ కైండ్లీ సబ్స్క్రైబ్ ద ప్రకృతి వడ్లో యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ బటన్ ఓకే డు ఇట్ ఫర్ ఓకే ఇంకొకటి ఏంటంటే కేరళ ఫార్మింగ్ వీడియోస్లో ఇది ఫస్ట్ ఫార్మింగ్ వీడియో ఇప్పటివరకు నేను అన్ని వాకింగ్ బ్లాగ్ మామూలుగా రెండు వీడియోలు చేశాను మిగిలినవన్నీ కూడా ఇంకా మిరియాలవి రబ్బర్వి అలాగే పనసవి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ వస్తూ ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి అందరికీ ధన్యవాదాలు వీడియో చూసినందుకు ఇంకుంటాను బాయ్ బాయ్ ఇవ్వండి ఈరోజు మనము హార్వెస్ట్ చేసిన పైనాపిల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి డైరెక్ట్గా ఫామ్ నుండి మనం తీసిన పైనాపిల్ దాదాపుగా పైనాపిల్ ఓ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సహోదర కేరళ టు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పైనాపిల్ దే హావ్ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ లాట్ ఆఫ్ స్టేట్స్ లైక్ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక అండ్ ఆల్ ఓవర్ ద కేరళ ఇండియా ఓకే అండ్ దిస్ క్లైమేట్ ఈజ్ సూటబుల్ ఫర్ పైనాపిల్ ఓకే ఎవ్రీ టైమ్ ఇట్స్ సూటబుల్ ఫర్ హార్వెస్టింగ్ ది పైనాపిల్ ఓకే అండ్ ఆప్ ఏ బతాయేగా క్యా కెమికల్ ఫర్టిలైజర్ యూజింగ్ అండ్ వాట్ ఈస్ ద
water maintenance. Okay, pani. Lot of people has been used for chemical fertilizer for harvesting time. Okay. And they will be used for evenly, equally, frequently, and look that. Look okay, there. Frequently. Okay. Flowering for agent. Okay. Okay, they have used a hormone for flowering agent, and they will be used for flowering agent, and they will be picked from flower equally. Okay. And they have water problem has been faced in lot of problem. Okay. In rainy season they have not any face problem, okay. But in some rain season it will be lot of heavy problem has been. Okay. And your आपका खेती में आप फर्टिलाइजर यूज करते हैं? मेरा बाद में कोई फर्टिलाइजर, ओनली ऑर्गेनिक फर्टिलाइजर वी हैव यूज्ड. ओके. అయితే నిన్న చాలా విషయాల్లో అంటే మేము ఇంకొక విషయం ఏంటంటే సహోదరాని ఈ ఫర్టిలైజర్ అంటే ఈ పెస్ట్ కంట్రోల్ అలాగే ఫామ్ పైనాపిల్ ఫామ్ లో ఎలాంటి మందులు జల్లడం ఏమి వాడతారు ఫర్టిలైజర్స్ అయినా వాటర్ ఫెసిలిటీ ఏంటనేది ఆ క్వశ్చన్ కూడా మిగిలిపోయింది. ఇక్కడేంటంటే ముఖ్యంగా ఫర్టిలైజర్స్ అందరూ మామూలుగా ఫార్మర్స్ వాడతారు కానీ ఈ సహోదర ఈ అన్నయ్య మాత్రం ఆర్గానిక్లో వస్తున్న ఫర్టిలైజర్స్ ఉన్నాయంట అవి యూజ్ చేస్తున్నా అని చెప్తున్నారు. వాటర్ మెయింటెనెన్స్ అయితే వర్షాలు ఓన్లీ రెయిన్ అయితే వర్షాలు పడే సపరేట్గా వర్షం అనేది వర్షం వస్తున్న వాటర్తోనే పైనాపిల్ అనేది సాగు చేస్తారంట వీళ్ళు సపరేట్గా మన డ్రిప్ సిస్టము మన తెలంగాణలో లాగా వాటర్ పారించడం ఇవేం చేయరంట. ఇక్కడ మన వెనకాల కూడా చూడొచ్చు వీళ్ళన్ను అన్నీ కూడా మెట్ల పద్ధతిలో అంటే ట్రెంచెస్ అంటే మెట్లలాగా భూమిని సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ భూమి ఏంటంటే కొండలాగా ఉంది సో ఈ కొండను ఏంటంటే మెట్ల టైప్లో సెట్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఒక స్టెప్ పైనాపిల్ నెక్స్ట్ తర్వాత ఇదొక స్టెప్ ఇదొక స్టెప్ అలా కింది నుండి ఈ వర్షం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి. నీతు బావి యూ లుక్ దిస్ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట స్టెప్ బై స్టెప్. ఆ వాటర్ అనేవి వచ్చి మళ్ళీ కింద ఉన్న అక్కడ రబ్బర్ ఫామ్ ఉంది వేరే ఫార్మర్స్ వాళ్ళైనా అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇలాగ వీళ్ళు చేస్తున్నారు భూమి ఉపరితలంగా ఉన్న ప్లేసెస్లో అయినా కూడా అంతే ఎక్కువగా అన్నీ కూడా కొండల్లాగా ఉన్నాయి వీళ్ళు ఇలా వాటర్ని వర్షాధారంగానే దీన్ని పండిస్తున్నారు. నిన్న మన వీడియోలో ఏంటంటే చాలా విషయాలు కొన్ని క్లియర్గా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొకటి సహోదర వాట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ హౌ మెనీ క్వింటల్స్? ఓకే, అరౌండ్ 1 క్వింటల్ సారీ ఇన్ 1 ఏకర్ అరౌండ్ 8000 సారీ 800 క్వింటల్ హస్ బీన్ హార్వెస్టెడ్ ఫ్రమ్ వన్ టైం. ఓకే ఓకే, అండ్ దిస్ యాస్ పర్ రేషియో ఇన్ వి విల్ పిక్ ఇన్ అరౌండ్ 35 పర్ కిలో దే హావ్ గివ్ 3 లక్స్ మేబీ ఇట్ విల్ బి earn the money. Okay, it's a profitable but okay. In sometime it will become big loss. Okay, minimum 800 quintals per acre all over 1 year. Okay, so 1 year seed. Okay, ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది పైనాపిల్ అంతా నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు షార్ట్గా చెప్పేస్తాను తెలుగులో. ఇది ట్రాన్స్లేషన్ అనేది మీకు కూడా వినడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము వీడియోలో. నేను మళ్ళీ కంప్లీట్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనాపిల్ ఫామ్ అనేది ఎలా చేస్తారంటే దీనికి విత్తనం అనేది సపరేట్గా ఉండదు. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చెట్టు ఏదైతే ఈ పొలంలో ఉన్న చెట్లు ఉన్నాయో దీంట్లో నుండే ఇలా మొలకలు అనేది అంటే వీటిని కట్ చేస్తారన్నమాట. ఈ పైనాపిల్ చెట్టు నుండే దీన్ని గుర్తిస్తారు దీన్ని గుర్తించి తీస్తారు. ఇదే నెక్స్ట్ పంటకు వచ్చే మొలక ప్లాంట్ అన్నమాట. అంటే ఎలా తీస్తారంటే వన్ యూ గివ్ మీ సహోదర ఐడెంటిఫై అండ్ గివ్ మీ హౌ టు ఐడెంటిఫై దట్ ఇట్స్ నార్మల్. ఓకే, ఇట్స్ నార్మల్ మతలబ్ ఈ ఇస్కా ఊపరి రహతా హై హమ్ పహచాన్ సకతే హై ఊపర్ కి రహతా ఈ పైనాపిల్ చెట్టు పైనే ఉంటది సో దాన్ని మనం ఈజీగానే గుర్తుపట్టేసి తీసేయచ్చు. అలా తీసినవే ఇవన్నీ కూడా ఇలా వేర్లు ఉంటాయి దీన్నే నెక్స్ట్ పంట కోసం మళ్ళీ వీళ్ళు ప్లాంటేషన్కి వాడతారనమాట. అంటే అలా ఒక ఎకరంలో 14,000 మొక్కలు పెడతారు 14,000 ప్లాంట్స్ వన్ ఎకర్ 14,000 మొక్కలు పెడతారు. హౌ టు డిస్టెన్స్ ఇన్ ప్లాంట్ టు ప్లాంట్ అరౌండ్ 1 ఫీట్ ఒక అడుగు ఒక అడుగు వరకు దూరం పెడతారు మొక్కకి మొక్కకి. ఒకటి వచ్చేసి ఇది 7 నుండి 10 రూపాయల వరకు అవుతుంది వాళ్ళ ఖర్చు.
ప్లాంటింగ్ ఆల్రెడీ లేని వాళ్ళైతే, కొత్త వాళ్ళు చేయాలనుకుంటే, ఆల్రెడీ పైనాపిల్ ఫామ్ చేస్తున్న వాళ్ళైతేనేమో ఈ పొలం నుండే తీసుకొని దాన్ని చేసుకుంటారనమాట. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్తోనే ఇలా ట్రెంచర్స్గా చేసుకోవడము, మనం ఎలా అయితే దున్నిస్తామో అదే ప్రాసెస్లో చేసుకొని మడుల్లాగా తయారు చేసి లైన్స్ వేసుకొని ఇలా లైన్స్ పద్ధతిలోనే ప్లాంట్స్ అనేవి చేస్తారు. ఆ తర్వాత వరుసలు అనేవి పెడతారు. ఆ తర్వాత వాటర్ అనేది వర్షాధారంగానే అండి. ఇక్కడ ఫెర్టిలైజర్స్ వేసే రైతులు ఫెర్టిలైజర్ పురుగు మందులు వేస్తారు, ఆర్గానిక్ చేసే వాళ్ళలో సహజంగా ఆర్గానిక్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో నాకు ఇంకెవరు దొరకలేదు, దొరికితే అది కూడా వీడియో నేను చేస్తాను. ఇలా చేస్తూ ఉన్న తర్వాత 6 మంత్స్ ఆఫ్టర్ 8 మంత్స్ 8 నెలల తర్వాత ఈ పైనాపిల్ అనేది పూత రావడం స్టార్ట్ అవుతుంది. ఆ పూత వచ్చాక కరెక్ట్ 120 డేస్కి ఆ ఫ్రూట్ అనేది మనం కట్ చేసుకోవచ్చు, హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేవి ఇలా డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని దూరగా కొన్ని ఎక్కువగా పండి ఇలా ఉంటాయి. సో ఫ్రెష్ నేను ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుండి ఫ్రెష్వి చాలా తింటున్నా పైనాపిల్. ఇక్కడ ఇలా వీళ్ళు చూసుకుంటే ఎకరానికి 800 క్వింటాల్స్ 800 క్వింటాల్ల దిగుబడి అనేది వస్తుంది. వీళ్ళకి పెట్టుబడి వచ్చేసి ఒక ఎకరానికి దాదాపుగా 3 లక్షల వరకు వస్తుంది. మంచిగా పంట వస్తే కనుక అమ్మితే మార్కెటింగ్ బాగుంటే 6 నుండి 7 లక్షల వరకు వీళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఓవరాల్గా 3 లక్షల వరకు మిగిలొచ్చు, మంచి మార్కెటింగ్ ఉంటాయని చెప్తున్నారు. అప్పుడప్పుడు లాస్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారు. పర్ క్వింటల్ హౌ మెనీ ప్రైస్? పర్ కిలో 35 రూపీస్. ఓకే, ఒక కేజీ ప్రాఫిటబుల్. ఓకే, మంచి రేట్ అయితే కేజీ 35 రూపాయలు ఉంటుందంట, ఆ లెక్కన మనం చేసుకోవచ్చు. ఓకే, కేజీ 35 రూపీస్ మీన్స్ 100 కేజీ 3500. ఓకే, ఆ రకంగా చూసుకుంటే 800 క్వింటాల నుండి 1000 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తే 1000 క్వింటాల్స్ ఇన్కమ్ 350,000 ఓన్లీ ఇన్కమ్ నా. ఓకే, జస్ట్ ఓన్లీ కమ్ ఇఫ్ అదర్వైస్ సమ్ టైమ్ అచ్చా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ ఆల్సో ఇట్ విల్ బి డిడక్టెడ్ ఇన్ సమ్ టైమ్. దే హావ్ జస్ట్ ఓన్లీ 10 రూపీస్ పర్ కిలో. ఓకే, బట్ వన్ హార్వెస్టింగ్ ఇన్ 8 క్వింటాల్స్ అండ్ సెకండ్ హార్వెస్టింగ్ ఆల్సో గోయింగ్ సేమ్. హౌ మెనీ టైమ్స్ హార్వెస్టింగ్? ఇన్ 3 టైమ్స్. ఓకే, ఆల్ ఓవర్ 3 టైమ్స్ ఇన్క్లూడ్ హౌ మెనీ క్వింటాల్స్ ఓవరాల్ ఇన్కమ్? ఓకే, ఇన్ 3 × 18,000 18,000 క్వింటాల్స్ సారీ 2,000 క్వింటాల్స్. ఓకే, మేబీ. ఓకే, ఓవరాల్గా ఈ అన్నే చెప్తున్న లెక్కలు ఇవి. సో ఇదండి పైనాపిల్ ఫామ్ గురించి. మనకి పైనాపిల్ ఫామ్ అక్కడ మన తెలంగాణలో వాతావరణానికి కుదరదు. ఓకే, ఇదండి అన్నీ ఏం చెప్తున్నారంటే ఒకసారి వచ్చేసి 800 క్వింటాల్స్ వరకు హార్వెస్ట్ అవుతుందంట. ఆ తర్వాత అలాగే సెకండ్ టైం థర్డ్ టైం కూడా హార్వెస్ట్ అవుతుందంట. అలా చూసుకుంటే ఓవరాల్గా ఒక 2000 క్వింటాల్స్ పర్ ఎకర్. ఓకే, ఆ రకంగా అనమాట వీళ్ళు చెప్పేది. కొంచెం అటు ఇటుగా కూడా అవ్వచ్చు. ఇది పైనాపిల్ హార్వెస్టింగ్ గురించి, పైనాపిల్ ఫార్మింగ్ గురించి, ఆల్ ఓవర్గా పైనాపిల్ పంట విధానము అన్నింటి గురించి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటాను, మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. బాయ్ బాయ్, ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ అన్నీ మలయాళంలో చెప్పారు. ఉంటామండి, బాయ్ బాయ్. ఇది అండి పైనాపిల్ ఫామ్. బాయ్ 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 బాయ్, ధన్యవాదాలు.